యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే నేను మీ డాక్టర్ సుభాష్ ఈరోజు మనము సయాటిక ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అసలు సయాటిక అంటే ఏంటి ఈ సమస్య ఎందుకు వస్తుంది ఈ సమస్యను తగ్గించడానికి మన దగ్గర ఉన్న వైద్య విధానాలు ఏంటి అట్లాగే సమస్య కనుక తీవ్రంగా లేకపోతే ఇంటి దగ్గర ఉంటూ నేను చెప్పబోయే పాయింట్స్ తోటి మీరు ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఈ అంశాల మీద క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెన్నులో సమస్య వల్ల మనకు సయాటికి వస్తుంది ఇక్కడున్న ఈ వెన్ను ఎముకల్ని ఇక్కడున్న ఈ వెన్ను ఏరియాని ఏమంటారు లంబార్స్ పైన అంటారు సో ఈ లంబార్ స్పైన్ మళ్ళీ ఇక్కడ ఈ శాక్రల్ స్పైన్ ఈ వీటిలో ఇబ్బంది వల్లనే సయాటిక్ వస్తుంది సయాటికా అన్నది ఇక్కడ కొన్ని నరాలు కలిసి ఒక పెద్ద నరం కిందికి వస్తాయి దీన్నే సయాటిక్ పెయిన్ అంటారు అంటే ఆ నరం పైన ఒత్తిడి పడుతుంది కాబట్టి సయాటిక్ నరం మీద ఆ ప్రాబ్లమ్ని సయాటికా పెయిన్ అంటారు సో ఇక్కడ ఏదైతే ఈ నడుము దగ్గర ఎముకలు ఉన్నాయో లంబార్ అండ్ సాక్రల్ ఈ ఎముకల మధ్యలో ఏముంటుంది గుజ్జు ఉంటుంది గుజ్జును మనం ఏమంటున్నాము డిస్క్ అంటున్నాం అంటే ఇప్పుడు రెండు ఎముకలు ఇలా ఉన్నాయనుకోండి ఈ మధ్యలో ఉన్నదాన్ని గుజ్జు అంటున్నాం సో ఈ ఈ గుజ్జు వీక్ అయిపోయి డీజనరేట్ అయిపోయి ఇది ఉన్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకు జరగడం వల్ల ఈ పక్కన ఏవైతే స్పైనల్ నర్వ్స్ అంటే మన మెదడు నుంచి శరీరానికి అంతటికీ నరల వ్యవస్థ ఉంటుంది అది ఎలా సాధ్యమవుతుంది ఈ స్పైన్ ద్వారానే మెదడు నుంచి ఈ స్పైన్ ద్వారానే నరల వ్యవస్థ అన్ని ఏరియాలకు నర్వ్ సిస్టమ్ వెళ్తుంది నర్వస్ వెళ్తున్నాయి ఈవెన్ మన ఈ వేళ్ళ వేళ్ళ దగ్గరికి కూడా మనకు ఆ స్పైన్ నుంచే నరల వ్యవస్థ ఉంది సో ఇక్కడ ఈ నడుము దగ్గర ఈ డిస్క్బల్జ్ అయిపోయి ఏదైతే బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ ఎఫెక్ట్నే మనము సయాటిక ప్రాబ్లం అంటున్నాము సయాటిక ప్రాబ్లం మూల కారణం ఇక్కడ ఉంది నడుములో ఉంది ఇప్పుడు సయాటిక ప్రాబ్లం ఉంది మనం ఇక్కడ మనం ఇక్కడ మసాజ్ చేసినా ఏం చేసినా తగ్గడానికి అవకాశం అవకాశం తక్కువ ఎందుకంటే దాని మూల కారణం ఇక్కడ ఉంది ఈ మూలాన్ని ట్రీట్మెంట్ చేస్తేనే సమస్య తగ్గుతుంది సో చాలామందికి ఎలా వస్తుంది ఇక్కడ నొప్పి ఉంటుంది ఈ సీట్ పై నొప్పి ఉంటుంది కొందరికి ఇలాగా ఈ కిందికి కాళ్ళ వరకు లాగడము తిమ్మిర్లు బరువెక్కడము నొప్పి ఇలా ఉంటుంది ఇంకొందరికి ఎలా ఉంటుంది ఇక్కడ నొప్పి ఉంటుంది అలాగ ఈ సైడ్ పై నుంచి ఇలా కిందికి వస్తుంది ఈ వేళ్లల్లో ఉండొచ్చు పాదంలో ఉండొచ్చు పై ఏరియాలో ఉండొచ్చు జనరల్గా వచ్చేటిది చాలామందికి అయితే ఇలాగైనా వస్తుంది లేదంటే ఈ సైడ్ నుంచి అయినా వస్తుంది ఈ సైడ్ నుంచి అయినా సరే ఈ సైడ్ నుంచి అయినా సరే సో అందుకే మీరు మీరు వింటూ ఉంటారు ఏంటారు సర్జరీ చేయాలని సర్జరీ చేసి వాళ్ళు ఇక్కడ సెట్ చేస్తే వాళ్ళకి కాళ్ళలో ఉన్న ఇబ్బంది తగ్గుతుంది సో మరి సర్జరీ అయినా పరిష్కారము అంటే అలా ఏం లేదు చాలా సందర్భాల్లో మనము ఈ పేషెంట్కి ఖచ్చితంగా సర్జరీ పడుతున్న సందర్భాల్లో కూడా మన వైద్య విధానాల ద్వారా పేషెంట్కి సర్జరీ లేకుండా కాపాడిన సందర్భాలు ఉన్నాయి కొందరు కొందరు పేషెంట్స్ అయితే సర్జరీ డేట్ తీసుకొని కూడా అంటే డేట్ ఇంకొక పదిహేను ఇరవై పదిహేను నుంచి ఇరవై రోజులు అనుకోండి ఈ లోపల మన గురించి వేరే వాళ్ళు చెప్పడం వేరే పేషెంట్ చెప్పడం వల్ల మన దగ్గరికి వచ్చి కంప్లీట్గా సర్జరీ అవాయిడ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా వాళ్ళు ఇంతకుముందు ఎలా వాళ్ళ జీవనం కొనసాగిస్తుండ్రో అలా కొనసాగించే వాళ్ళు ఉన్నారు సో మన దగ్గర స్పైన్కి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది సో మన వైద్య విధానాల ద్వారా ఖచ్చితంగా సయాటికా నొప్పి నొప్పి నుంచి మనం పేషెంట్ బయట బయటపడేయడానికి చాలా ఆస్కారం ఉంది సో మనము పేషెంట్ మందిరికి మనం ఏం చేస్తాము స్పెషల్ స్టెర్లైన్ స్పెషల్ స్టెర్లైజ్ నీడిల్స్ అవసరం అనుకుంటే మనం ఈ ఏరియాలో పెడతాము ఇంకా ఇంకా వేరే 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 ఏరియాస్లో మనం నీళ్ళు ఇన్సర్ట్ చేస్తాం ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఏదైతే నడుము దగ్గర గుజ్జు ఏదైతే వీక్ అయిందో డీజ డిస్క్ అయితే డీజనరేట్ అయిందో ఆ డిస్క్లో ఆ డీజనరేషన్ తగ్గిస్తాము ఆ డీజనరేషన్ని అరెస్ట్ చేస్తాము దాని తర్వాత ఇక్కడున్న ఏ అయితే కోర్ మజల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తాము ఎప్పుడైతే ఇక్కడ ఈ నడుము దగ్గర ఆ డిస్క్ స్ట్రెంత్ అయిందో ఆటోమేటిక్ వాళ్ళ కాళ్ళ మీద అయితే లోడ్ పడుతుందో ఏదైతే సయాటిక్ పెయిన్ వస్తుందో ఆటోమేటిక్ తగ్గిపోతుంది అంటే ఆ డిస్క్ మళ్ళీ దా మళ్ళీ స్ట్రెంగ్తన్ అయ్యి అది అది కొంతవరకు దాని పోజికి అది వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ స్పైనల్ నర్వ్స్ మీద లోడ్ తగ్గుతుంది సో కాబట్టి వాళ్ళకి సయాటిక పెయిన్ తగ్గిపోతుంది సో ఒకవేళ ప్రాబ్లం చిన్నగా ఉందనుకోండి మీరు నా దగ్గరికి రా రాకుండా మీరు ఇంటి దగ్గర తగ్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఏం చేయొచ్చు చూడండి మీరు ఇప్పుడు ఈ బొటన వేలు నుంచి ఈ బొటన వేలు నుంచి బొ బొటన వేలు స్ట్రైట్గా ఈ ఎల్బో ఇది ఎల్బో ఉంటుంది కానీ స్ట్రైట్గా లైన్ తీసుకోండి మీకు వేళ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి రైట్ హ్యాండ్ రైట్ రైట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోండి బొట్నవేలు నుంచి స్ట్రైట్గా లైన్ గీసుకోండి ఈ ఎల్బోకి ఇక్కడ టచ్ అవుతుందో సో ఏం చేయాలి ఇలాగా నొక్కోవాలి ఇలాగా ఇలాగా సో ఎన్నిసార్లు నొక్కాలి ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు నొక్కోండి ఎంత ప్రెషర్ ఇవ్వాలి ఎంతైతే కంఫర్టబుల్ ప్రెషర్ ఉంటుందో అంత కంఫర్టబుల్ ప్రెషర్ మీకు ఇది ఎక్సలెంట్గా పనిచేయాలి అంటే ఒకవేళ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ వాడండి ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ వాడండి ఓకే ఇలా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఏ సైడ్ ఉంటే ఆ హ్యాండ్ తీసుకున్నా పర్వాలేదు కానీ బెటర్ రిజల్ట్ గురించి రైట్ లెగ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ వాడండి సి మిత్రులాల కన్ఫ్యూజ్ కాకండి నేనేం చెప్తున్నాను రైట్ లెగ్లో పెయిన్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ వాడండి లెఫ్ట్ లెగ్ల పెయిన్ ఉంటే రైట్ హ్యాండ్ వాడండి లేదు ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే ఎటువైపు నొప్పు ఉంటే అటువైపు ఆ హ్యాండ్ వాడచ్చు చాలామంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయి నాకు ఫోన్ చేస్తారు మెసేజ్ పెడతా ఉంటారు నేను క్రిస్టల్ క్లియర్ చెప్తున్నాను రైట్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ వాడండి లెఫ్ట్ ఉంటే రైట్ హ్యాండ్ వాడండి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఎటువైపు ఉంటే అటువైపు హ్యాండ్ వాడండి సో ఇలాగా ఇది రైట్ సైడ్ సియాటికపోయిన గురించి ఒక లెఫ్ట్ సైడ్ సీ అనుకోండి ఇట్లా మీరు అప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోండి రైట్ హ్యాండ్ తీసుకొని ఇలాగా లేదు ఇలా చేయడం మీకు ఇబ్బంది ఏందనుకోండి మీరు అప్పుడు ఏం చేయండి పెన్సిల్ తీసుకోండి పెన్సిల్ తీసుకొని కంప్లీట్ ఆ ఏరియా పైన ఇలా రోల్ చేయండి ఇలాగా ఇలాగ రోల్ చేయండి కంప్లీట్ ఆ ఏరియా మొత్తం రోల్ చేయండి లేదు అంటే ఇట్లాగా ఇలా ప్రెస్ చేసుకోండి కంప్లీట్ ఆ ఏరియా మన టార్గెట్ ఏంటి ఈ ఏరియాను స్టిమ్యులేట్ చేయాలి ఏదో రకంగా మనం ఈ ఏరియాను స్టిమ్యులేట్ చేయాలి అది మన టార్గెట్ సో ఒకవేళ ప్రాబ్లం చిన్నగా ఉంటే మీరు ఇంటి దగ్గర కూర్చు కూర్చొనే ఈ సమస్యను మీరు ఈ విధంగా చేయడం వల్ల తగ్గుతుంది ఎన్ని రోజులు చేయాలి తగ్గే వర్క్ చేయాలి సయాటికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు ఏం పాటించాలంటే బరువులు ఎత్తకూడదు టూ వీలర్స్ మీద లాంగ్ ట్రావెల్ చేయకూడదు ఎప్పుడు వీలైనంత వరకు స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని ఉండే ప్రయత్నం చేయండి అండ్ పడుకునే పరుపు కూడా పరుపు కొత్తగా ఉండాలి లేదు అనుకుంటే మీరు పడుకోగలుగుతారనుకుంటే బెడ్ పై నుంచి మ్యాటర్స్ తీసేసి ఏదో దుప్పటలా వేసుకొని పడుకునే ప్రయత్నం చేయండి లేదు మీరు నేలపైన పడుకోగలుగుతారంటే నేలపై నేలపైన పడుకునే అలవాటు చేసుకోండి ఇది చాలా ఉత్తమైన పద్ధతి సో ఈ ఈ టెప్ని ఈ టిప్స్ అన్ని పాటించండి మీ సయాటిక ప్రాబ్లం నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది